తిరగండి మోడీ గారి గురించి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ గా వెళ్తున్నారు ప్రజలకు ఇలా చెప్పి మీరు రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా మీరు చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఇంకెన్నాళ్ళు సొంత వేదిక మీద వెళ్తారు పొలిటికల్ గా ఏదో ఒక పార్టీ వచ్చే ఎన్నికల్లో మరి మీ పోరాటం ఫలించాలి అంటే ఏదో ఒక పార్టీ సైడ్ ఉండాలేమో అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది ఏదైనా పార్టీలకు వెళ్తారా ఇందాకన్నారు కదా గుడ్డిలో మెల్ల అని గుడ్డిలో మెల్లలో ఏమన్నా ఆలోచించొచ్చా ఇప్పుడు ఒకటి మనము అడగాల్సినది అడగడం లేదు మొన్న నేను ఒకటి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ మొన్న మేము ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం పెడితే వేలాది మంది అన్నం తినకుండా కూడా వచ్చి పాల్గొని ఆ రోజు రొట్టెలు తీసుకొచ్చుకున్నారు పాపం ఎండు రొట్టెలు తీసుకొచ్చి తినుకుంటా వచ్చి సక్సెస్ చేసి పార్లమెంట్ వరకు ఇరపడేటట్టుగా నినాదాలు చేశాం ధర్నాలు చేశాం ఊరికనే పోతాయా ఇవి ప్రాతినిధ్యం వహించి క్వశ్చన్ చేసి ఒక పొలిటికల్ పార్టీ ఉంటే మీ పోరాటాన్ని చిత్తశుద్ధిని క్వశ్చన్ చేయటం లేదు కానీ సొంతగా సాధించడం అనేది సాధ్యమయ్యే పని వచ్చే ఎన్నికల్లో మీరన్నీ అనుకున్నవి ఫలించాలంటే ఏదో ఒక పార్టీతో వెళ్లే అవకాశం ఉందా చంద్రిక గారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏది తేలలేదు ఏది ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి జనసేన ఢిల్లీకి పోతుంది జనసేన పోతుంది డోర్లు తెరుస్తున్నారు మాట్లాడుతున్నారు వస్తున్నారు రాయలసీమ గురించి ఏం మాట్లాడారు ఇంతవరకు నేనైతే ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఇంకొకటి కానీ చూడలేదు నేను తీగల వంచన విషయం కానీ అపర్భద్ర కానీ నవలీ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒకటి దారుణమైన పరిస్థితి ఏమంటే అలగనూరు రిజర్వాయర్ ఓ చిన్న రిజర్వాయర్ ఇవే చిల్లర ప్రాజెక్టులే మాకుండేవి చిల్లరవి చెరువు కంటే పెద్ద ఓ పెద్ద రిజర్వాయర్ కడలే రిజర్వాయర్ కంటే చాలా చిన్న అటువంటిది తెగిపోయింది మేడం 4 సంవత్సరాలైంది 3.5 సంవత్సరాలు కరెక్టే సార్ అంటే నేను అనేది మీ కళాన్ని గురించి ఆలోచిందా రేపు రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు పొత్తుల కోసం పాకులాడుతూ ఉన్నాయి అన్ని పార్టీలు ఎప్పుడు లేదు సిచ్యువేషన్ ఇటువంటిది ఈ రాష్ట్రంలో అన్డివైడెడ్ స్టేట్ లో అయినా ఇప్పుడు డివైడ్ అయిన స్టేట్ లోనైనా మోడీ మోడీ భజన తప్ప ఇంకోటి లేదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తేలని ఈ పంచాయతీ తేలని ఏం జరుగుతుందో చూద్దాం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ బై రైట్ సార్ థ్యాంక్ యూ బై రాజశేఖర్